విజయ చంద్రిక వివేకానంద హత్య కేసులో ఏదైతే ఏఫ్ఐ గా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి పిటిషన్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు జరుగుతున్నటువంటి దర్యాప్తు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక కీలక మలుపు తిరిగే అవకాశమే ఉన్నట్లుగానే మనకి అర్థమవుతుంది. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. అసలు దర్యాప్తు అధికారినే మార్చాలి అంటూ తులసమ్మ ఎందుకు పిటిషన్ దాఖలు చేశారన్న దానిపైన కూడా సర్వత్రా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా రామ్ సింగ్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి చేశారు. ఇటీవల మనం చూసాం అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా 3 సార్లు విచారణకు పిలిచారు. తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తాము భావిస్తున్నామని కూడా హైకోర్టులో ఈ యొక్క అవినాష్ రెడ్డి పిటిషన్ సందర్భంగా సిబిఐ స్పష్టం చేసింది. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయట్లేదు అన్న అంశంపై కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఒకసారి అవినాష్ రెడ్డిని పిలిచారు. తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తామని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారు. పీఎం మోదీ అదేవిధంగా అమిత్ షాని కూడా కలిశారు, హోంశాఖ మంత్రి. ఆ తర్వాత ఈ కేసులో కొంత అంటే పురోగతి లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాతే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధానంగా తులసమ్మ తరపున వాదించినటువంటి న్యాయవాదులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరిగా లేరు, ఆయన సరిగా విచారించడం లేదు. సో కేసును త్వరితగతిన విచారించాలని కోరుతున్నాం. సో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరిగా చేయకపోతే వెంటనే ఆయన మార్చాలి, మారిస్తే బాగుంటుంది అన్న వాదనలు అయితే వాళ్ళు వినిపించారు. అప్పుడు ఎంఆర్ షా న్యాయమూర్తి ఎంఆర్ షా ఎంఎం సుందరేషులతో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క పిటిషన్కి సంబంధించి సిబిఐకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ దర్యాప్తు ఎందుకు వేగవంతం చేయట్లేదు, ఎందుకు కాలయాపం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి విచారణ అధికారి కనుక సరిగ్గా చేయకపోతే ఆయన్ని మార్చే అవకాశం ఎందుకు లేదు, ఆయన మార్చవచ్చు కదా, దానిపైన ఏమైనా చర్య తీసుకుంటారా, సిబిఐ డైరెక్టర్ని అడిగి తమకు ఈ యొక్క సమాచారాన్ని సీల్డ్ కవర్లో ఇవ్వండి. ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగినటువంటి దర్యాప్తులో జరిగినటువంటి పురోగతి పైన కూడా సీల్డ్ కవర్లో తమకు నివేదిక అందజేయాలంటూ ఎంఆర్ షా నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విజయ చంద్రిక ఇదే ఎంఆర్ షా నేతృత్వంలో ధర్మాసనమే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు మార్చినటువంటి పరిస్థితి, తెలంగాణలో సిబిఐ కోర్టుకి మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే బెంచ్ ముందుకు ఈరోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఇది విచారణ ఎందుకు జాప్యం అవుతుంది, ఒకవేళ ఆయనకు చేత కాకపోతే ఆయన తొలగించి ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టండి, అంతేగాని త్వరితగతిన దీన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఎంఆర్ షా కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. మరి ఈరోజు సిబిఐ ఏమైపోతుంది సీల్డ్ కవర్లో? సో ఇప్పుడున్నటువంటి రామ్ సింగ్ను మార్చే అవకాశం ఉందా, ఆయన ఏమన్నా మార్చి వేరే వాళ్ళని పెడతామని సిబిఐ చెప్తుందా, అసలు ఏం చెప్పబోతుంది సీల్డ్ కవర్లో సిబిఐ అన్న దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరికొద్దిసేపట్లో దీనిపైన విచారణ జరగబోతుంది. మరి అంటే నిజానికి మొదటిసారి తులసమ్మ పిటిషన్ ఫస్ట్ టైం విచారణకు వచ్చినప్పుడు అసలు కేవియట్ కూడా సిబిఐ దాఖలు చేయలేదు. అయినప్పటికీ కూడా సిబిఐకి సంబంధించినటువంటి లాయర్ అక్కడ ప్రెజెంట్ అయ్యారు. సిబిఐ తరఫున సీనియర్ కౌన్సిల్ నటరాజన్ అక్కడ హాజరయ్యారు. అప్పుడే నటరాజనే ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ సిబిఐ డైరెక్టర్ని అడిగి తప్పకుండా మేము కోర్టుకు విన్నవిస్తామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుంది అన్న దానిపైన అయితే ఇక్కడ కొంత చర్చ జరుగుతుంది. మరి దీనిపైన ఈరోజు విమర్శ నేతృత్వం ధర్మాసనం ఏం చెప్పబోతుంది అన్న దానిపైన అంతా ఉత్కంఠ నెలకొంది. దీనిపైనే తదుపరి విచారణకు సంబంధించినటువంటి పురోగతి ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టులో రాబోయేటువంటి తీర్పు కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ.